प्रति वेय किलोमीटर स्तूपमो कटड़मो पादयात्र को तीपि गुर्तुलगा चेसुकुंटू पोतू उंटे प्रति 200 किलोमीटर्लकु ओकसारी प्रजा समस्यल पट्ल इतनिकि एमात्रमु कूडा चित्तशुद्धि लेदु अनि ఎవరో ఒకరు ఒక ప్రముఖ నాయకుడు శాసనసభ్యుడు ఆ పార్టీ నుంచి ప్రతి 200 కిలోమీటర్లకు ఒకరు వెళ్లిపోతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం పట్ల ప్రజలకు తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆగ్రహం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్ల బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టవలసినటువంటి నైతిక బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్రతిపక్ష నేత ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ప్రభుత్వానికి అండగా నిలిచి అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి నిర్ణయం చేయటం ప్రపంచ చరిత్రలోనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం. ఇప్పటివరకు సాకార సంఘ ఎన్నికల్లో అయితేనేమి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితేనేమి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సహకరించటం అయితే విషయంలో అయితేనేమి ఇలా ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి విధానాలతో కొనసాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న అవిశ్వాస తీర్మానంలో ఒక చారిత్రక నిర్ణయం తీసుకొని మాది ఇక మీదట తెలుగు కాంగ్రెస్ అని కొత్తగా ఈ రకంగా కొన్ని లక్షలాది కండువాలు తయారు చేసి తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఒక్కటే ఎజెండా. మేమిద్దరము ఒక్కటమే. మేమిద్దరము శాశ్వత మిత్రులం. ఇక మీదట మా రెండు పార్టీలు కలిసి తెలుగు కాంగ్రెస్ గా నామకరణం చేసుకున్నాయని ప్రజల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని రేపు ఈ రకమైనటువంటి నినాదంతోనే వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారని ఈ రకంగా వెళ్లి నిస్సిగ్గుగా తమ నైజం ప్రజా వ్యతిరేక మని ప్రజల ఆకాంక్షలకు ఏ రకమైనటువంటి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పార్టీ మాది కాదని జనంలోకి వెళ్లబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మరియు కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు ఒక్క పార్టీగా కలవబోతున్నాయి. దాని పేరు తెలుగు కాంగ్రెస్.